ఓసారి మహాప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాతో ఈ విధంగా అంటున్నారు, నా నుండి ఐదు విషయాలు ఎవరు నేర్చుకుంటారు మరియు దానిపైన ఆచరిస్తారు, లేదంటే ఆచరించే వారికి ఎవరు నేర్పిస్తారు? సోదరులారా, ఈ ప్రశ్న విన్న తర్వాత సహాబీ రసూల్ హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అను వారు ముందుకు వెళ్లి సమాధానం చెబుతున్నారు, ఓ మహాప్రవక్త మీరు చెప్పండి, మీరు చెప్పిన దానిపైన నేను ఆచరిస్తాను, అలాగే ఆచరించే వారికి కూడా నేనే స్వయంగా నేర్పిస్తాను అని హజ్రత్ అబూ హురైరా వారు సమాధానం చెప్పారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సమాధానం విన్న తర్వాత ఈ యొక్క ఐదు విషయాలు తెలియజేస్తున్నారు. మొదటి విషయం, అల్లా నిషేధించిన వాటితో దూరంగా ఉండండి మరియు మీరు అత్యంత మక్కువ కలిగి ఉంటారు. రెండో విషయం, అల్లాహ్ యొక్క పంపిణిని అంగీకరించండి మరియు మీరు అత్యంత ధనవంతులుగా మారుతారు. మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు మూడో విషయం, మీ యొక్క ఇరుగు పరుగులో ఉన్న ప్రజలతో మీరు మంచిగా ఉండండి, వారిపైన దయ చూపించండి, ఆ సమయంలో మీరు విశ్వాసులుగా మారుతారు. నాలుగో విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దానం చేస్తారో ఆ సమయంలో మీకు ఇష్టమైన వస్తువుని దానం చేయడానికి ప్రయత్నించండి, ఆ యొక్క సమయంలో మీరు ఉత్తమ ముస్లింగా మారుతారు. ఐదో విషయం ఏమిటంటే, అతిగా నవ్వకండి, ఎక్కువగా నవ్వినట్లయితే మీ యొక్క గుండె చచ్చిపోతుంది. సోదరులారా, ఈ యొక్క ఐదు విషయాలు మహాప్రవక్త వారు సహాబా అందరికీ తెలియజేశారు. అలాగే ఈ యొక్క హదీస్ ని హజ్రతి అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు మనందరికీ తెలియజేశారు. సోదరులారా, మహాప్రవక్త వారు చెప్పిన ఈ యొక్క ఐదు విషయాలపైన మనం కూడా తప్పకుండా అమలు చేద్దాం. అలాగే ఎవరైతే దీనిని ఆచరించగలరో వారిని కూడా మనం నేర్పిద్దాం. సోదరులారా, ఈ యొక్క ఐదు అలవాట్లు మనలో వచ్చినట్లయితే అల్హమ్దులిల్లా మనం ధనవంతులుగా మారుతాము, ఉత్తమ ముస్లింగా మారుతాము, అలాగే మన యొక్క జీవితంలో మనం మంచిగా ఉండగలము. మహాప్రవక్త వారు చెప్పిన మాట పైన అమలు చేస్తూ ఈ యొక్క హదీస్ పైన మనం అందరం ఆచరించినట్లయితే